వెల్కమ్ టు మిలెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటలు. జనరలీ పాలు ఆరోగ్యానికి చాలా మంచిది, వీలైతే ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా తీసుకోమని చెప్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో పాలు కూడా చాలా కల్తీ అయిపోతున్నాయి. ఇంకా చాలామందికి ఆ పాలు స్మెల్ నచ్చక కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు. అయితే శరీరానికి కాల్షియం అందేది ఎలా అని అంటే, సో ఆ పాలు ప్లేస్లో మిల్లెట్స్ నుంచి తీసిన పాలను రీప్లేస్ చేసుకోమని చెప్తున్నారు. ఎందుకంటే ఒక లీటర్ పాలల్లో ఉండే కాల్షియం కంటే రాగులు సజ్జల నుంచి తీసుకునే పాలల్లో చాలా మినరల్స్ ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయంట. సో బెటర్ ఐడియా కదా. సో ఈరోజు మన మిలెట్స్ మ్యాజిక్లో మరి ఏ రెసిపీస్ తయారు చేసుకోబోతున్నామో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన న్యూట్రిషనిస్ట్, సైకాలజిస్ట్ అండ్ ఫుడ్ ఎక్స్పర్ట్ మన శ్రీదేవి మేడంని ఇన్వైట్ చేసేద్దాం. లెట్స్ వెల్కమ్ టు హర్. హాయ్ మ్యామ్. ఇద్దరు ఒకేసారి ఉన్నా సెట్లోకి ఇంకొకరు వచ్చే ఛాన్స్ లేదు మేము ఇద్దరే అన్నమాట. మాదే రాజ్యం. ఏంటి మేడం, ఏం తీసుకుంటున్నారు ఇవాళ మిలెట్స్ మ్యాజిక్లో? ఏంటి మ్యాజిక్ చేస్తున్నారు? ఈరోజు మనం తయారు చేయబోయే రెండు రెసిపీస్ రాగి ప్యాన్ కేక్, హెల్తీ మిలెట్ పారెజ్. ముందుగా రాగి ప్యాన్ కేక్. ఓకే, మరి రాగి ప్యాన్ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. రాగి ప్యాన్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటిపండ్లు, గోధుమ పిండి, నూనె, పంచదార, గుడ్డు, రాగి పిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్. సో రాగి ప్యాన్ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా, ఇంకా మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. సో మ్యామ్, ఏంటి ఈ ప్యాన్ కేక్ ఎలా తయారు చేసుకుంటారు? ఈ ప్యాన్ కేక్లో విశేషం ఏంటంటే ఇందులో ఫ్రూట్ కూడా మనం ఇన్కార్పొరేట్ చేస్తున్నాం. కేవలం ముట్టి ప్యాన్ కేక్లో పాలు, ఎగ్ ఇవి కాకుండా ఇప్పుడు మనం దీంట్లో మనం బనానాస్ కూడా ఇన్కార్పొరేట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇందులో మెయిన్లీ షుగర్ తక్కువ చేసుకుంటాము అండ్ బనానా మనం ఎక్కువ తీసుకుంటాం. బనానా ఎస్పెషలీ గ్రోయింగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ అవసరం ఉంటుందన్నమాట. దీనికి మెదడుకు సంబంధించినటువంటి పోషక విలువలు ఏవైతే ఉన్నాయో, జ్ఞాపకశక్తి కానీ ప్రాపర్ డెవలప్మెంట్ ఆఫ్ బ్రెయిన్కి కానీ కావాల్సిన పోషక విలువలు మనకి బనానాలో దొరుకుతుంది. కాబట్టి పిల్లలకి తప్పనిసరిగా వాళ్ళ డైట్లో ఫ్రూట్ ఇంక్లూడ్ చేయాలి. బనానా ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఎక్సలెంట్ ఫ్రూట్ అని. ఓకే, కాకపోతే కొంతమంది పిల్లలకి బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్నప్పుడు వింటర్లో కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అని. మనం ఒక బనానా తీసుకుందాం. దీన్ని స్మాల్ పీసెస్ కింద కట్ చేసి మెత్తగా మ్యాష్ చేసేసుకుందాం. బనానాని ఈ విధంగా మనం మెత్తగా మ్యాష్ చేసేసుకుందాము. మ్యాష్ చేసుకున్నాక ఇందులో జస్ట్ 1 స్పూన్ సరిపోతుంది. ఎంత తీయగా తినేవాళ్ళైనా దట్ షుడ్ బీ ఎనఫ్. బనానాలో ఆల్రెడీ న్యాచురల్ షుగర్ ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ రెడీ. దీంట్లోకి జస్ట్ ఒక చిటికెడు ఓకే ఉప్పు ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. అలాగే దీనిలోకి చాలా కొద్దిగా బేకింగ్ పౌడర్, ఇక్కడ మనం రెడీ. దీంట్లో ఇప్పుడు మనం ఇది రాగి పిండి 1 స్పూను, అలాగే గోధుమ పిండి ఇది ఒక చాయిసా లేకపోతే ఖచ్చితంగా వేయాలంటారా గోధుమ పిండి? గోధుమ పిండి వేస్తే బెటర్ టెక్స్చర్ తోటి బెటర్ టేస్ట్ తోటి వస్తుంది. ఓకే, ఓన్లీ రాగి పిండి కంటే కూడా అపియరెన్స్ పార్ట్ కూడా ఇంపార్టెంట్ కదా మనకి. సో కొంచెం వాటర్ వేసుకుంటారు, వేసుకుందాం. ఒక నిమిషం ఎగ్ వేసాక ఓహో ఓకే. సో విసుకుంది కదా దాంతో చేసుకుంటే. ఈ లోపల మనం స్టవ్ వెలిగించేసుకోవచ్చు.
పాన్కేక్స్లో ఎగ్ మస్ట్. పాన్కేక్లో ఎగ్ మస్ట్. ఎగ్ తోటే ఆ పాన్ కేక్ యొక్క ఫ్లఫీనెస్ ఏరియేటెడ్గా అన్ని హోల్స్ హోల్స్గా అవుతుంది కదా, అలా ఏరియేటెడ్గా ఒక మంచి రిచ్ టెక్స్చర్ టేస్ట్ అన్నీ వస్తాయి అన్నమాట. అంటే ఎవరైనా ఎగ్ తినని వాళ్ళు దాని ప్లేస్లో ఇంకేదైనా వేసుకోవటానికి అవకాశం ఉంటుంది? ఛాన్స్ లేదు. ఓకే, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా వచ్చేసింది వితౌట్ యాడింగ్ ఎనీ వాటర్. కావాలనుకుంటే ఒక స్పూను రెండు స్పూన్లు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ సెట్ చేసుకోవాలి అనుకుంటే. ఓకే, సో ఆయిల్ వేసుకోవచ్చా? యా, వన్ స్పూన్ సరిపోతుంది. సరే, ఒకసారి వేడైతే మనం చిన్న చిన్న ప్యాన్ కేక్స్ మైదా బదులుగా. మైదా అనేది ఏంటంటే ఎంతో హాని చేస్తుంది, ఎస్పెషలీ గ్రోయింగ్ ఏజ్లో పిల్లలు ఇలాంటి ఫుడ్స్ తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆడపిల్లలు మరీ ముఖ్యంగా మైదాతో తయారు చేసిన పదార్థాలు విరివిగా తినడం మూలాన డ్వార్ఫిజం అంటే హైట్ పెరగకుండా పొట్టిగా ఉండిపోవడము, అతి పిన్న వయసులో రజస్వలం అయిపోవడం అంటే 7 సంవత్సరాలకి 9 సంవత్సరాలకే రజస్వలం అయిపోవడము, శరీరాలు ఎదగవలసిన విధంగా ఎదగకపోవడము, చిన్న పిల్లలే పెద్దవాళ్ళుగా కనిపించడం, ఇలాంటి రకరకాలైనటువంటి మార్పులు వాళ్ళలో వచ్చేస్తుంటాయి. కాబట్టి ఆడపిల్లలకి మరి ముఖ్యంగా మైదాతో తయారు చేసినటువంటి వస్తువులు ఎంత తక్కువ పెడితే అంత మంచిదని అవాయిడ్ చేస్తే అన్ని విధాల మంచిది. కాబట్టి అందుకనే అలాంటి ఎక్కడెక్కడైతే మైదా బదులుగా మనం ఆరోగ్యకరమైన పిండి వాడగలమో, పిల్లలకి ఇష్టంగా ఉండేటటువంటి ఆహారం ఇవ్వగలమో, అవి మనం తీసుకుని మనం ఎపిసోడ్లో చూపించడం జరుగుతుంది అన్నమాట. నైస్. సో బనానా కాబట్టి తొందరగా కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తొందరగా కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తక్కువ మంటలో మెల్లగా చేసుకుందాం. అండ్ బనానా ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ ఫ్రూట్. ఈ మధ్యకాలంలో పంచదారని అవాయిడ్ చేసి పంచదార శాతాన్ని ఆహారంలో తగ్గించి, కానీ అదే రకమైన తీపిదనంతో వెళ్ళాలి అంటే బెల్లము ఇంకా హనీ ఈ రెండింటికి ఆల్టర్నేటివ్గా బనానా వాడుతున్నారు. బేకరీలో కూడా విరివిగా వాడడం జరుగుతుంది. సో ఆహారంలో అయితే తప్పనిసరిగా పిల్లలకి ఇవ్వాలి. ఎనర్జీ 100 grams బనానా 100 calories ఎనర్జీ ఇస్తుంది. ఓకే, కాబట్టి తప్పనిసరిగా గ్రోయింగ్ ఏజ్లో ఉన్న పిల్లలకి మాత్రం ఇవ్వాలి. అడల్ట్స్ వెయిట్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రము బనానా తినడం మానేయక్కర్లేదండి, ఒక ముక్క తినచ్చు. తప్పనిసరిగా ఒక ముక్క తినచ్చు వాళ్ళు, తప్పేమీ లేదు అందులో. ఫుల్ బనానా తినడం గురించి మర్చిపోవాలి, ఆలోచించాలి, బట్ ఒక ముక్క తినచ్చు, నో ప్రాబ్లం. బనానా ప్యాన్ కేక్ మీదకి గార్నిష్ లాగా రాగితో ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. మరి ఈ రాగి ప్యాన్ కేక్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకున్న విధానం చూసిన తర్వాత దీన్ని టేస్ట్ చేద్దాం. రాగి బనానా ప్యాన్ కేక్కి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్డు, పంచదార, రాగి పిండి, అరటి పండ్లు, నూనె, గోధుమ పిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్. రాగి బనానా ప్యాన్ కేక్ తయారు చేసుకున్న విధానం: ముందుగా ఒక బౌల్లో అరటి పండు ముక్కలుగా చేసి స్మాష్ చేసుకోవాలి. ఒక స్పూన్ పంచదార, ఒక చిటికెడు ఉప్పు, కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా కలుపుకోవాలి.
తరువాత ఒక స్పూన్ రాగి పిండి, గోధుమ పిండి కలిపి మళ్ళీ స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గుడ్డు పగలగొట్టి మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత చిన్న చిన్న అట్లులాగా వేసుకొని ఇరువైపులా కాల్చుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని అరటి పండు ముక్కలతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన రాగి బనానా ప్యాన్ కేక్ రెడీ. సో రాగి ప్యాన్ కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. యా, అదే చాక్ కోసం చూస్తున్నాను నేను కూడా. సో విత్ బనానా, విత్ బనానా ఆఫ్ కోర్స్ లోపల కూడా బనానా ఉందనుకోండి. ఇంత మెత్తగా అసలు ఎలా వచ్చింది? స్పాంజీగా మంచిగా వాల్యూమ్ వస్తుంది, చాలా బాగుంది. నాకు కూడా బనానా అంటే చాలా ఇష్టం. అయితే ఇంతకుముందు కూడా మనం ప్యాన్ కేక్ తయారు చేసుకున్నాం కదా, అందులో కూడా బేకింగ్ పౌడర్ కొంచెం వేశారు. బట్ దాంతో కంపేర్ చేసి ఇది ఇంకా మెత్తగా ఉంది, ఇంకా మెత్తగా ఉంది. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. నిజంగా పిల్లలు అయితే చాలా చక్కగా లొట్టలు వేసుకొని తినేస్తారు, అంత అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, మంచి ప్యాన్ కేక్ని తయారు చేసి చూపించారు. నెక్స్ట్ రెసిపీ పేరేంటి? హెల్తీ మిల్లెట్ పారెజ్. ఓకే, హెల్దీ మిల్లెట్ పారేజ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. హెల్దీ మిల్లెట్ పారేజ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటిపండు, ఉడికించిన కొర్రలు, పంచదార, కాజు, పాలు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే కనిపిస్తున్నాయి, మరి మేకింగ్ ప్రాసెస్ కూడా చిన్నగానే ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. సో ఫస్ట్ పాన్ వెలిగించేసుకుందాం. అలాగే ఒక కప్పు పాలు, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తాం, జస్ట్ ఒక ఫ్యూ స్పూన్స్ అనుకో. ఒకసారి అది బాయిల్కి వచ్చేంత వరకు జస్ట్ 2 మినిట్స్ ఆగుదాము. ఏంటి ఈ రెసిపీ స్పెషాలిటీ? ఇది పారెడ్జ్ అంటే ఏంటంటే, ఇది జనరల్గా 3 to 5 ఇయర్స్ పిల్లలకి చాలా ఐడియల్ ఫుడ్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి జనరల్గా వాళ్ళ సొంతగా తినరు, మనం పెట్టేస్తుంటాం. స్వీట్ స్పీడ్గా హెల్తీ ఫుడ్ కుక్ చేసేయడానికి ఈజీగా ఉంటుంది, దట్ ఈస్ వన్ కన్వీనియన్స్ ఫ్యాక్టర్. పారెడ్జెస్లో ఏంటంటే స్మూత్ టెక్స్చర్ ఉంటుంది, జీరియాట్రిక్ న్యూట్రిషన్ అంటే ఒక వయసు పైపడి పళ్ళతోటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చాలా స్మూత్గా తినడానికి అవకాశం ఉండేటటువంటి ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం. ఇందులో ఆల్రెడీ మిల్లెట్ ఎలాగో ఉంది, ఇందులో ఫ్రూట్ వేస్తున్నాం ఇప్పుడు, కాజు ఉంది, అలాగే పాలు ఉన్నాయి. అందులో మనం ఈరోజు ఓన్లీ బనానా అరటిపండు మాత్రమే వాడుతున్నాము. కావాలనుకుంటే ఇందులో అంజీర్ కూడా వేయచ్చు, ప్రోబయాటిక్ అనమాట. ఇందులో ఆ పీచ్ పదార్థం బాగుంటుంది అండ్ చాలా మంచి ఫ్రూట్ అంజీర్ అనేది. సో దాన్ని కూడా మనం వేసుకోవచ్చు, స్ట్రాబెర్రీస్ వేసుకోవచ్చు, బ్లూబెర్రీస్ వేసుకోవచ్చు. వాట్ ఆల్ వీ కెన్ డూ వీ కెన్ డూ. సో అది లైట్గా పొంగడానికి వచ్చింది, మంట తక్కువలో పెట్టుకుందాం. ఇది ఆల్రెడీ ఉడికించిన కొర్రలు ఇవి, ఇందులో కొంచెం మనం ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లో వేసేసుకుందాం. ఇది పాయసంలాగా వస్తుంది. ఎగ్జాక్ట్లీ అలానే అనిపిస్తుంది కొంచెం చూడడానికి. అయితే జనరల్గా పాయసంలో మనం ఫ్రూట్స్ వేయము, అందుకని కొంచెం టెక్స్చర్ డిఫరెంట్గా వస్తుంది అన్నమాట. ఇన్స్టెంట్గా ఆరోగ్యవంతంగా ఫుడ్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనలాగా ఈ కొర్రలు మాత్రము ఉడికించి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుని కొద్ది కొద్దిగా మనం రకరకాల ఐటమ్స్ చేసుకోవచ్చు. లేదు మన దగ్గర బోల్ టైం ఉంది అనుకున్నప్పుడు 1 లీటర్ పాలు పెట్టుకొని కడిగి నానబెట్టి ఉంచిన కొర్రలు డైరెక్ట్గా అందులో వేసి అందులో ఉడికించవచ్చు. ఓకే, అది కూడా చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంకొంచెం రుచి ఎన్హాన్స్మెంట్ కోసం, నాట్ మచ్, ఒక 2 స్పూన్లు పంచదార కలుపుదాం. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్రెడీ ఉడికిందే కాబట్టి త్వరగా దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని కాజు ముక్కలు, కావాలంటే రోస్ట్ చేసి వేయచ్చు, లేదా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఎలాగో ఉడుకుతున్న టైంలో ఉంది కాబట్టి ఇప్పుడు వేస్తే చక్కగా ఉడికిపోతుంది, చక్కగా ఉడికిపోతుంది. దించేదానికి ముందు వేయాలి అనుకుంటే మాత్రం వేయించి వేస్తే బెటరు. డైరెక్ట్గా కాజు అనే కాదు, బాదాం వేసుకోవచ్చు, పిస్తా వేసుకోవచ్చు, ఇలా ముక్కలుగా వేసుకోవచ్చు, లేదా దాన్ని తురుములాగా తురిమి వేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు అస్ అన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది.
ఇప్పుడు దీంట్లో మనము ముందుగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న బనానా యాడ్ చేసుకుందాం. ఈ బనానా పీసెస్ అలానే ఉండిపోతుంది లేకపోతే ఉడికిన తర్వాత పెద్దగా మ్యాష్ ఏమీ అవ్వదు, మనం మ్యాష్ చేస్తే మ్యాష్ అవుతుంది. చేయాల్సిన అవసరం లేదంటారా? మన టేస్ట్ని బట్టి నోటికి అలా ముక్కలు వస్తూ ఉంటే బాగుంటుంది అనుకుంటే అలా ఉంచుకోవచ్చు, లేదా దాన్ని గట్టిగా ఏదైనా స్పూన్ తోటి ఏదైనా నొక్కి దాని షేప్ కనపడకుండా కూడా చేసేసుకో. ఓకే, దాని షేప్ వద్దు అనుకుంటే ఆ విధంగా మనం దాన్ని పిల్లలకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఎస్పెషలీ చాలా టేస్టీ ఫుడ్ ఇది. అలాగే జీరియాట్రిక్ న్యూషన్ పెద్దవాళ్ళకి 60 ఏళ్ళు పై దాటి పడిన వాళ్ళకి ఏదైనా స్వీట్ స్నాక్ తినాలనుకున్నప్పుడు ఇందులో పంచదార మానేసి వాళ్ళకి కనుక ఒకవేళ డయాబెటీస్ లేని పక్షంలో ఓన్లీ అరటిపండుతో పెట్టాలి. ఒకవేళ వాళ్ళకి డయాబెటీస్ ఉంటే మాత్రము అరటిపండు మానేసి దాని బదులుగా అంజీర్ వేసి పెట్టచ్చు. ఇది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది, ఆపేద్దాం. రెడీ అయిపోయింది. దాంట్లోకి డిష్ అవుట్ చేసేసి సో చూసారు కదా, మిల్లెట్ పోరేజ్ రెడీగా ఉంది. సో యమ్మీ యమ్మీగా కనిపిస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. బనానా మొత్తం ఇంక్లూడ్ చేశారు ఇందులో. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. హెల్దీ మిల్లెట్ పోరేజ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్రలు, జీడిపప్పు, పంచదార, పాలు, అరటిపండు. హెల్దీ మిల్లెట్ పోరేజ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 1 కప్పు పాలు వేడి చేసుకోవాలి. 1 పొంగు వచ్చిన తర్వాత ఆ పాలలో ఉడికించి పెట్టుకున్న కొర్రలను కలుపుకోవాలి. రుచి కోసం 2 స్పూన్లు పంచదారను వేసుకోవాలి. కొంచెం దగ్గరైన తర్వాత కాజు ముక్కలు వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న అరటిపండు స్లైసెస్ ను అందులో వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే రుచికరమైన మిల్లెట్ పోరేజ్ రెడీ. సో చూసారు కదా, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసుకునే విధానం ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. వేడిగా ఉంది, జాగ్రత్త. అందుకే కొంచెం తీసుకుంటున్నా. బాగుంది, పరమాణంలాగే ఉంది. బట్ డిఫరెంట్ టేస్ట్ ఏంటంటే బనానా, బనానా టేస్ట్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంది, సూపర్. సో ఇవాళ తయారు చేసిన 2 రెసిపీ కూడా దేనికదే సూపర్. సో పాన్ కేక్ అయితే ఎంత అమోఘం అంటే చక్కగా మెత్తగా వచ్చింది. అది ఇలా పెట్టుకుంటే అట్లా కరిగి పెట్టేట్టు నోట్లో చాలా బాగా వచ్చింది. సో 2 రెసిపీస్ చూసారు కదా వ్యూస్. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ 2 ఇవాళ తయారు చేసుకున్న 2 రెసిపీస్ కూడా పిల్లలకి బాగా నచ్చుతాయి, ఐ హోప్. యా, డెఫినెట్లీ వాళ్ళని ఉద్దేశించినవి. చూసారు కదా, ఇవాళ తయారు చేసుకున్న 2 రెసిపీస్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి మంచి టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.